नमस्ते प्रति माटा विलुवैनदि प्रति दृश्यम अरुदैनदि वेलकम टू एपी व्यू नेनु जोशना मुंदुगा हेडलाइन्स ముగిసిన ఎన్నికల హడావిడి విదేశాలకు పయనమవుతున్న రాజకీయ నేతలు మోడీ సభను అనుమతించాలంటూ బీజేపీ ఆందోళన భారీగా మోహరించిన పోలీసులు కేరళ తీరంలో అల్పపీడనం రెండు రోజుల పాటు భారీ వర్షాల సూచన ముద్దుగుమ్మ ఎక్స్‌పోజింగ్ కు ఫ్లాట్ అయిన బాలీవుడ్ సమంతకు దర్శక నిర్మాతల బంపర్ ఆఫర్ పోలింగ్ ముగిసిన తెలుగు దేశం వైఎస్ఆర్సీపీ పార్టీల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి కడప జిల్లా కాసిపేట మండలం సరన్ ఖాన్ పేటలో ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర ఘర్షణకు దిగారు దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది తీవ్రాతి తీవ్రమైన చర్యలు మేము తీసుకుంటాం అతి కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం చాలా సీరియస్ గా పరిగణిస్తాం ఎవర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎంత వాళ్ళైనా గానీ ఎక్కడ ఉన్నా గానీ డెఫినెట్లీ దేర్ విల్ బి వెరీ 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 ఫర్మ్ యాక్షన్ అంతకంతకు మేము మరి పోలీస్ కలంటి దృష్టికొచ్చినప్పుడు ముందుగానే అందరికీ చెప్పి అందరూ ఏజెంట్స్ ని పర్మిట్ చేయాలి లేకపోతే ఇట్స్ నాట్ ప్రాపర్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఏజెంట్స్ ని కూర్చోబెట్టారు పోసి అది మనసులో పెట్టుకొని కావచ్చు కొంతమంది ఈ వెళ్ళేటువంటి పోలీస్ ఆఫీసర్స్ పైన దాడి చేయడం జరిగింది పోలీస్ వెహికల్స్ డ్యామేజ్ అయినాయి ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఇంజరీస్ అయినాయి అన్నమాట దెన్ వాళ్ళ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నది కాబట్టి పోలీస్ ఫోర్స్ రీఇన్ఫోర్స్మెంట్స్ కోసం వాళ్ళు బయటకు రావడం జరిగింది దానిపైన వి ఆర్ రిజిస్టరింగ్ కేసెస్ తమిళనాడులో సాంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలోనే ధర్మాసన బెంచ్ జల్లికట్టులో ఎద్దుల ప్రమేయం జంతు హింస కిందకు వస్తుందని పేర్కొంది జంతువుల పరిరక్షణపై చట్టం తీసుకురాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది సోమాజిగూడలోని జీవి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్వేర్ సంస్థ బోర్డు తీసేసింది ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 200 మంది నుండి యాజమాన్యం డబ్బులు వసూలు చేసింది అనంతరం పరారైంది దీంతో బాధితులు పంచకుట్ట పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జీవి సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది లేదు అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఎలా మోసం చేశారు అంటే మమ్మల్ని 3 నెలల నుంచి ఎవరికి శాలరీలు ఇవ్వలేదు
శాలరీలు అడిగితే మీకు జూన్లో ఇస్తాం జూలైలో ఇస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొకటి ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి కంపెనీలో కంపెనీని వేరే మణికొండ మాదాపూర్ షిఫ్ట్ చేస్తున్నాము, మీరు మండే నుంచి అక్కడికి వచ్చేసేయండి కంపెనీకి అని చెప్పేసి వితౌట్ ఇంటిమేషన్ లేకుండా ఒక ఎంప్లాయీకి ఒక రోజులోనే షిఫ్ట్ చేసేస్తాను అంటున్నారు. వీళ్ళని మేము ఎలా నమ్మగలం, మా శాలరీని మేము ఎలా తెచ్చుకోగలం? మా శాలరీ ఎప్పుడు ఇస్తారు, మా ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారంటే ఏ విధమైన మంచి ట్రైనర్ కూడా పెట్టలేదు. కొన్ని మా శాలరీ ఎప్పుడు ఇస్తారంటే జూన్లో ఇస్తాను జూలైలో ఇస్తాను అంటున్నారు. లేదు, మీరు ఇప్పుడు మా శాలరీ ఇస్తేనే కదలాలి, లేదంటే లేదు అంటే నేను రూపాయి ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి, 50,000 పోలీసు వాడికి కట్టి నేను రేపు సాయంత్రం బయటకు వస్తానని చెప్పి మాతో డిమాండ్ చేస్తున్నాడు. 105 మెంబర్స్ 52-1.5 lakh కట్టారు అందరు. వాళ్ళే సింగరేణిలో ప్రాజెక్ట్ ఉందన్నారు, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఉందన్నారు, 100 పైన కోటి రూపాయల ప్రాజెక్ట్ ఉందన్నారు, ఎక్స్ఎంఎల్ మీద ప్రాజెక్ట్ రన్ అవుతుందన్నారు. ఈవెన్ ఒక్క ప్రాజెక్ట్ పనిచేసేటువంటి ఉద్యోగులు కొంతమంది వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో ఏం రాశారంటే వాళ్ళు ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఆయన కూడా అది కూడా చెప్పలేదు మాకు, చెప్పకుండా ఇద్దరు పార్ట్నర్స్ అని చెప్పి ఫస్ట్ ఇచ్చేశారు. తర్వాత ఇక్కడ ఒక ప్రాజెక్ట్స్ వస్తాయి, మీకు మంచి ప్రాజెక్ట్స్ ఉండేవి, ఆ ప్రాజెక్టులలో మంచిగా మీరు కంపెనీ నేర్చుకొని పని నేర్చుకొని మీకు ఇక్కడే ప్రాజెక్టులోనే మీకు జాబ్స్ ఇప్పిస్తాము ప్రాజెక్ట్స్ వచ్చిన తర్వాత అని చెప్పి వాళ్ళ దగ్గర 40,000 నుంచి ఇంకా పైన డబ్బులు వసూలు చేసి వాళ్ళ దగ్గర ఒక 60 మంది వరకు ఉన్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎన్నికల హడావుడి ముగిసింది, ఇక నాయకులంతా విశ్రాంతి యాత్ర చేపట్టనున్నారు. ప్రియతమ నేతలు పారాహుషారంతో పరుగులు తీయడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల కోసం అహర్నిశలు కృషి చేసిన మన నేతలు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి విదేశాలకు పయనమవుతున్నారు. ఎన్నికల పర్వం ముగిసింది, దీంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కాస్త సేద తీరాలని అనుకుంటున్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు ఆయన డెహ్రాడూన్ వెళ్తున్నారు. తిరిగి ఆయన ఈ నెల 13న హైదరాబాద్ చేరుకుంటారు. ఇలా ఉండగా వైకాపా అధినేత జగన్ కూడా డెహ్రాడూన్ పర్యటన పెట్టుకున్నారు. 5 రోజుల పాటు ఆయన అక్కడే తన కుటుంబ సభ్యులతో గడుపుతారు. డెహ్రాడూన్ పర్యటన కోసం తనకు అనుమతి ఇవ్వాల్సిందిగా జగన్ కోర్టును కోరారు. కోర్టు ఇందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.